दादा समझे को राम राम नन डेली आदिवासी कबूर चूड़ों का मिरट समे ఆదివాసీ కబూర్ చూడనా అది చూడనైతే మిరట్గిరే సత్తు ఆశకును సందిరు మిరట్తాంగా ఇన్వాల్వ్ అయ్యాని చెప్పును సందిరుకు చేసేవారన్నా ఆదివాసీ కబూరు ఛానల్లో నేను సబ్స్క్రైబ్ జరిగింది కాబట్టి మీరందరూ కూడా చేయాలని మన జాతి కోసం మన జాతి సమస్యల కోసం ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ మన జాతి వెనుకబడి ఉంటే అక్కడ పోయి ఛానల్ పనిచేస్తుంది కాబట్టి మనమందరూ కూడా ఆదివాసీ కబూర్ను అందరు చూడాల్సిందిగా విజ్ఞప్తి చేసుకున్నాం. ఆదివాసీ సోదరులందరికీ కూడా ఉద్యమ వందనాలను తెలుపుతూ మిమ్మలను లంబాడి సోదరులు టెంప్ట్ చేసి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆదివాసులు ఎవరు కూడా టెంప్ట్ అయ్యి ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు వాట్సాప్లు పెట్టద్దు, ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు మాట్లాడదని కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మన లక్ష్యం ఒకటే, డిసెంబర్ తొమ్మిదిని చేరుకోవాలంటే మన మీద వాళ్ళు అనేక మాటలతో చూపు పొడుస్తారు. అవన్నీ కూడా మనం డిసెంబర్ దాకా ఓపిక పట్టుకొని ఏది ఏమైనా వాళ్ళు బండలు వేసినా ఏం చేసినా మనల్ని ఏం చేసినా మనం గమ్మున ఉండి మన సమస్య పరిష్కారం కావాలంటే డిసెంబర్ 9 ప్రధానమంత్రికి తీసుకుపోయే దృష్టిలో మనం ప్రయత్నం చేయాలి. కానీ వాడి ఇదన్నాడు వీడిదడు అని అనవసరంగా కామెంట్స్ చేసుకుంటూ దాన్ని వేరే మార్గానికి తీసుకుపోవద్దని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ లంబాడి సోదరులు వాళ్ళ లక్ష్యం ఒకటే, డిసెంబర్ 9 ఫెయిల్ కావాలనేది వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి మనం దాన్ని మనం కూడా దానికి తోడైతే మనమే నష్టపోతాం. కాబట్టి మనం నష్టపోవద్దు. మరి ఎదుటివాడిని కూడా వాడు ఎంత రెచ్చగొట్టినా మనం ఎవరినో మనల్ని కాదనుకొని మనం గమ్మున కూర్చొని డిసెంబర్ 9 సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ఎవరేమన్నా అది దాని సంగతి చూసుకుందాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులతోటి రెచ్చగొట్టిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు రావడం జరిగింది. అది 4 వారాల లోపల ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమి లేవు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమి ఇయ్యారు కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి మన మీద ప్రయోగాలు చేస్తారు. ఈ ప్రయోగాలలో మనం ఇమిడితే మనకు నష్టపోతాం. కాబట్టి తప్పనిసరిగా మీరు ఎవ్వరు కూడా దయచేసి ఎవరన్నా అన్ని విద్యార్థి సంఘమైనా ఇప్పుడు ఉద్యోగస్తులైనా ఎవరన్నా కూడా మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకొని మెలిగితే డిసెంబర్ 9 సక్సెస్ అవుతుంది. కాబట్టి అందరూ నా మాటను ఒక పెద్దన్నగా గుర్తించి మీరు వింటారని మరొకసారి మీకు విద్యాభివందనం. కేంద్రము మీటింగ్ త్వరలోనే అన్ని సంఘాలతో ఆదివాసీ సంక్షేమ పరిషత్తు, ఆదివాసీ కుటుంబ దెబ్బలు, ఆదివాసీ ఐక్యవేదికలు, అన్ని ఆదివాసీ జైలు, జేఎస్లు, అన్ని రైతు సంఘాలు, అన్ని మహిళా సంఘాలతో కలిసి మనం డిసెంబర్ 9 ఏ విధంగా చేద్దామనే ఉద్దేశంతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో 22 నాడు ఉన్నది. కాబట్టి అందరూ కూడా అందులో పాల్గొని చర్చించి మనం డిసెంబర్ 9 ఏ విధంగా సక్సెస్ చేద్దామని దానికోసం అందరం ఏకమై ఇప్పుడు ఎవరొకరు స్వయంబాబురావు సమస్య కాదు, ఇది ఆతరం శాఖ సమస్యనే, పోడియం వీరయ్యది సమస్యనే, సీతక్కది సమస్యనే, అట్లాగే రేఖాకాంతరావుది కూడా సమస్యనే. వీళ్ళందరూ కూడా స్పందించాల్సింది. జాతి కోసం మీరు జాతిలో పుట్టి జాతి ఓట్లు లేపించుకొని గెలిచినారు కాబట్టి మీరందరూ కూడా మాట్లాడవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు మాట్లాడండి కూడా, మీరు కూడా అందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ కూడా సుందర విజ్ఞాన భవన్ 22 నాడు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. Yeah.